ఎప్పుడు చెప్పేటోళ్ళు మన సుట్టే ఉంటారు, ఉతగనే ఉబ్బిస్తారు, ఆశ పెడతారు, కొన్నిసార్లు లేనిపోని బుగులు పట్టించి ఉతగనే ఆగమాగం చేస్తారు. కానీ ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముడు మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. జరంతా హుషారుండాలి. అవతలోళ్ళు ఎట్లాంటోళ్ళో కనిపెట్టుకోవాలి, లేదంటే మిమ్మల్ని సుత గిట్లనే ముంచుతారు. ఇంట్లో గుప్త నిధులు తీస్తామని కొమరంభీం జిల్లా వాంకళ్ళలో 20 లక్షలు గుంజిండ్రట ఇళ్ళ తానా. మహారాష్ట్ర గ్యాంగ్ ఇది. దాని అడమ బిచ్చగాళ్ళ లెక్క ఊర్లోకి వచ్చిండ్రట. చిన్నగా ఇల్లు ఇంట్లోకి జోరి గుప్త నిధుల ముచ్చట లేవెట్టిండ్రట. కనబడుతున్నాయి, రెండు ఉన్నాయి, పది బంగారం ఉన్నాయి, అది దీన్ని చంపుతాడు అంటే నాకు ఏం దారి తెలియదు, నువ్వు ఏదైనా చేసుకోవాలంటే. ఒకనాడు ఇంట్లోని బయటికి పంపి పూజ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి గీ రాగి శంభు నకిలీ బంగారం గుంత దీశంలో పెట్టిండ్రట. ఇంకో నిధి కూడా ఉన్నది, బయటికి తీయాలంటే మనిషి పానం బలి కొడుతున్న బుగులు పెట్టిండ్రట. మాకు తెలిసిన మనిషినే బలిస్తున్నాం, ఖర్చు అవుతుందని మూదాలు 5.5 లక్షలు గుంజిండ్రట. అటెనక ఆత్మశాంతి చేయాలని ఇంకో 9 లక్షలు, అటెనక ఇంకో 3 లక్షలు, ఇట్లా 20 లక్షలు వసూలు చేసిండ్రట. వాళ్ళకున్న 2-3 ఎకరాలు కుదవ పెట్టి వాళ్ళు దగ్గర దగ్గర 18 లక్షల రూపాయలు అప్పులు తెచ్చి కట్టినారు. మొత్తం పైసలు ముఠ చెప్పినాక కానీ తెలవలే మోసపోయినామని. పోలీసులకు చెప్తే దొరకబట్టి 18 లక్షలు పట్టుకున్నారు. గీసోంటోళ్ళు మీ ఊర్లోకి వస్తే 4 జోపురు గాని, నమ్మిండ్రంటే అంతే సంగతిగా.